నాటు నాట పాట ఆస్కార్ వేదికపై మరోసారి చిందు లేపిస్తుందా ఈ ఏడాది ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు ఎవరు అందుకుంటున్నారు ఉత్తమ దర్శకుడిగా ఎవరు నిలుస్తారన్న ప్రశ్నలకు సమాధానాల కోసం యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది భారత కాలమానం ప్రకారం మార్చి పదమూడు ఉదయం ఐదున్నర గంటల నుంచి ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభమవుతోంది ఈ ప్రతిష్టాత్మక వేదికపై అవార్డు అందుకోవాలన్న ఉత్కంఠతో నటులు తమ దేశ సినిమా ఖ్యాతి విశ్వవ్యాప్తం కావాలని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవానికి సర్వం సిద్దమైంది తొంభై ఐదవ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహక కమిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది గత ఏడాది ఆస్కార్ పురస్కారాల వేడుకల్లో జరిగిన చెంపదెబ్బ ఘటనను పూర్తిగా మర్చిపోయేలా ఈ ఏడాది సంబరాలు నిర్వహించనున్నారు పంతొమ్మిది వందల అరవై ఒకటి తర్వాత తొలిసారిగా రెడ్ కార్పెట్కు బదులుగా షాంపైన్ పై నటీనటులు తలుకులీలనున్నారు ఈ ఏడాది ఆస్కార్ పురస్కారాల్లో ఎక్కువ నామినేషన్లు దక్కించుకున్న ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రంపై అందరి కళ్లు కేంద్రీకృతమై ఉన్నాయి హాలీవుడ్ లోని డాల్బీ లో భారీ ఏర్పాట్ల మధ్య అకాడమీ అవార్డుల ప్రదానం జరగనుంది జిమ్మి కెమ్మెల్ మూడోసారి ఈ ప్రతిష్టాత్మక అవార్డుల ప్రధానోత్సవానికి వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు ప్రతి ఏడాది నటీనటులకు స్వాగతం పలికే రెడ్ కార్పెట్ స్థానంలో ఈసారి షాంపైన్ కార్పెట్ ను తీర్చిదిద్దుతున్నారు రెడ్ కార్పెట్ మీదుగా ఈ షాంపైన్ వేస్తున్నారు తర్వాత మొదటిసారిగా కార్పెట్ ఎరుపు రంగులో కాకుండా షాంపైన్ రంగులో ఉండనుంది వివిధ భాషల నుంచి దాదాపు మూడు వందల చిత్రాలు ఆస్కార్ పురస్కారాల కోసం షార్ట్లిస్టు కాగా అత్యుత్తమ ప్రమాణాలను కలిగిన చిత్రాల్ని ఓటింగ్ ద్వారా అకాడమీ తుది జాబితాను ఎంపిక చేసింది తొంభై ఐదవ అకాడమీ నామినేషన్లలో ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రం చరిత్ర సృష్టించింది ఏకంగా పదకొండు విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకుంది ఉత్తమ చిత్రం కేటగిరీలో అవతార్ టాప్ గన్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ ది ఫేబుల్ మ్యాన్ సహా మొత్తం పది చిత్రాలు పోటీ పడుతున్నాయి ఉత్తమ నటుడు విభాగంలో ఆస్టిన్ బట్లర్ కొలిన్ ఫారెల్ బ్రెండెన్ ఫ్రాసర్ పాల్ మొస్కల్ బిల్ నిగి ఉత్తమ నటి విభాగంలో కేట్ బ్లాన్షెట్ అన్నాదే అర్మాస్ ఆండ్రియా రైస్ బరో మిషెల్ విలియమ్స్ మిషెల్ యో మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఉత్తమ దర్శకుడుగా ఆస్కార్ను అందుకునేందుకు మార్టిన్ మెక్డోనాగ్ డానియల్ క్వాన్ డానియల్ స్కీనెట్ స్టీవెన్ స్పీల్బర్గ్ టడ్ ఫీల్డ్ రూబెన్ ఆస్లండ్ పోటీ పడుతున్నారు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు ఆస్కార్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరీలో రెండు భారత డాక్యుమెంటరీలకు చోటు దక్కింది ది ఎలిఫెంట్ విష్పర్ ఆల్ దట్ బ్రీత్స్ చిత్రాలు ఆస్కార్ బరిలో నిలిచాయి తొంభై నాలుగవ ఆస్కార్ ప్రధానోత్సవంలో విల్ స్మిత్ చెంపదెబ్బ వివాదాన్ని మరిపించేలా ఈ ఏడాది వేడుకలు నిర్వహించాలని అకాడమీ కమిటీ భావిస్తోంది